So hello friends, welcome back to my channel Meenachari Creations. This video vachesi manaki pregnancy lo unnapudu tailoring cheyochcha ani chaala mandi adugutu unnaru anamata. So pregnancy lo unnapudu maximum tailoring anedi avoid chesthe manchidi kani chaala mandi aithe deeni medane koncham aadharapadi untu untaru anamata. Rojuku okati ledha rendu blouses ila kuttukovacha maaku malli vere option ledu ani cheptu unnaru anamata. So chaala mandi adugutu unnaru kabatti meeru elanti tips follow avvalante so machine ki meer motor anedi fit cheskondi. So nenu kuda tailoring chesanu pregnancy starting lo unnapudu nenu continue cheddam em avutadle ani chesan anamata. Ila chese rojuki 3 4 blouses ila kutte danni. So starting lo ila chestu chesta unte naku baaga pleasant anedi ante baby anta kindiki laginattuga ila garbhashayam mattam pain బాగా కడుపంతా కూడా పెయిన్ వచ్చేదన్నమాట అండ్ ఎక్కువగా కిందకి ప్రెజర్ పెట్టినట్టుగా ఇలా లాగినట్టుగా అనిపిస్తూ ఉండేది అండ్ ఈ హ్యాండ్ కూడా బాగా పెయిన్ వచ్చేది సో ఇలా మన బాడీ అంతా కూడా ప్రెగ్నెన్సీలో సెన్సిటివ్ అయిపోతూ ఉంటుందన్నమాట సో ఖచ్చితంగా ఎక్కువగా రెస్ట్ తీసుకుంటూ ఉంటేనే మంచిది కానీ ఇంకా తప్పదు కుట్టాలి అని అనుకుంటే మాత్రం మీరు మోటార్ అనేది ఫిట్ చేసుకోండి నేను 3 మంత్స్ దాకా కుట్టాను కానీ తర్వాత ఇంకా నా వల్ల కాలేదని మానేశాను ఎందుకంటే ఇలాంటి పెయిన్ అది వస్తూ ఉంటే అబార్షన్ అయ్యే ఛాయిసెస్ ఎక్కువగా ఉంటాయి కదా అందుకే లేదంటే మాయ కాని జారింది అనుకోండి ఇంకా బెడ్ రెస్ట్ చెప్తారన్నమాట అండ్ బేబీ కూడా ఏదైనా ఇబ్బంది అయిపోయి బ్లీడ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే స్ట్రిచ్ చేసేటప్పుడు మన కాళ్ళు మొత్తం పొట్టకి తగులుతూ ఉంటాయన్నమాట అదే మోటార్ అనుకోండి మీరు జస్ట్ ఇలా కాళ్ళు పెట్టి పెట్టగానే ఇంకా అంత ఇబ్బంది అయితే ఉండదు కానీ ఒకే దగ్గర ఒక 1 అవర్ 2 అవర్స్ ఇలా కూర్చోవాల్సి వస్తూ ఉంటుందన్నమాట సో ఖచ్చితంగా ఒకే దగ్గర కూర్చోకుండా కాసేపు కుట్టండి కాసేపు స్ట్రిచ్ చేసి మళ్ళీ కాసేపు అటు ఇటు వాకింగ్ ఇలాంటివి చేస్తూ ఉండండి మీరు మోటార్తో చేసినా కానీ ఒకే దగ్గర 1 అవర్ 2 అవర్స్ అలా కూర్చోకూడదు ఒక పావు గంట కుట్టారంటే ఒక మళ్ళీ ఒక 5 నిమిషస్ అలా వాకింగ్ చేయండి సో ఇలా చేస్తూ ఉంటే మనకి అంత ప్రెజర్ అయితే పడదు అండ్ బ్యాక్ పెయిన్ కూడా రాకుండా ఉంటుంది సో ఖచ్చితంగా టైలరింగ్ అయితే మీరు మామూలుగా నార్మల్గా కుడతానంటే అసలు కుట్టొద్దు కానీ మోటార్ అది ఫిట్ చేసుకొని మీరు సింపుల్గా రోజుకి ఒక బ్లౌజ్ లేదంటే రెండు బ్లౌజెస్ ఇలా కుట్టుకుంటా అంటే పర్వాలేదు కానీ చిన్న చిన్న స్టిచ్చింగ్ ఉంటుంది కదా మామూలుగా పై డబల్ కుట్లు వేయడము అండ్ ఏమైనా చినిగినప్పుడు కుట్టుకోవడం ఇవన్నీ అయితే నార్మల్ మిషన్ మీద మీరు వేసుకోవచ్చు ఎందుకంటే ఏది స్టిచ్ చేసినా కానీ ఒక అర్ధ గంట కంటే ఎక్కువ అయితే స్టిచ్చింగ్ చేయకండి అండ్ ఖచ్చితంగా రెస్ట్ పొజిషన్లో ఉండడమే బెటర్ ఎందుకంటే మనకి మాయ జారే అవకాశం ఎక్కువగా ఉంటుంది అండ్ సర్విక్స్ కూడా తొందరగా ఓపెన్ అయిపోయి బేబీ అబార్షన్ అయ్యే ఛాయిసెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట సో మీకు 9 మంత్స్లో ఎండింగ్లో ఇలా ఉన్నారనుకోండి సర్విక్స్ ఓపెన్ అవ్వాలంటే ఇలాంటి ట్రిక్స్ అనేవి చేయొచ్చు కానీ స్టార్టింగ్లో ఉన్న వాళ్ళు 6 మంత్స్ లోపు అండ్ 7 మంత్స్ లోపు ఉన్న వాళ్ళు కొంచెం రెస్ట్ తీసుకుంటే బెటర్ అన్నమాట సో చూసారు కదా ఈరోజు వీడియోలో టైలరింగ్ అనేది ప్రెగ్నెన్సీలో సేఫా కాదా అనే దాని గురించి ఈరోజు వీడియోలో క్లియర్గా తెలుసుకున్నాం కదా సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్ థ్యాంక్ యూ నానా బయట ఉన్నాను